యూట్యూబ్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం. కొన్ని పనుల వల్ల బిజీగా ఉండి వీడియోలు చేయలేకపోయాం. సో అయితే ఈరోజు కొత్త ప్రోడక్ట్తో వచ్చాం మీ ముందుకి. అయితే ఆ ప్రోడక్ట్ పేరు రెస్బెరీ పై 400. కొంతమంది వినే ఉంటారు ఈ ప్రోడక్ట్ గురించి. అదే తెలియని వాళ్ళకి ఏంటంటే, ఇది ఒక మినీ కంప్యూటర్. దీనికి కీబోర్డ్, మౌస్ మాత్రమే ఉంటాయి. సో దీనికి మన విండోస్ కానీ మ్యాక్తో కానీ అంత అడ్వాన్స్డ్గా మనం కంపేర్ చేయలేం కానీ, సో మినిమం చిన్న చిన్న అప్లికేషన్స్కి, బ్రౌజింగ్కి, లేకపోతే ఆన్లైన్ టీచింగ్కి, ఏమైనా ప్రోగ్రామింగ్కి, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి పనికొస్తుంది. రైట్, సో ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది రెస్బెరీ పై 400. ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయినట్టుంది. సో ఇదివరకు రెస్బెరీ పై 4, 3, 2 ఇలా కొన్ని వచ్చినాయి. సో ఇదైతే రెస్బెరీ పై 400. సో చూసారు కదా, కీబోర్డ్ ఉంది కదా, ఈ కీబోర్డే కంప్యూటర్. సో మనకి ఇక్కడ పోర్ట్స్ ఉంటాయి. ఈ పోర్ట్స్లోనే మనం హెచ్డిఎంఐ పోర్ట్స్, ఇంటర్నెట్ పోర్ట్స్ ఇవన్నీ కూడా సెటప్ చేసుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ ఒక మెమరీ కార్డ్తో వస్తుంది. ఇందులో పై ఓఎస్ అని లినక్స్ బేస్డ్ ఓఎస్, ఇది ఆల్రెడీ డిఫాల్ట్కి ఇన్స్టాల్ చేసిస్తారు. సో మనకి రెండు మినీ హెచ్డిఎంఐ పోర్ట్స్ ఇచ్చారు. సో ఒకేసారి రెండు 4K మానిటర్స్కి మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే రెండు మానిటర్స్ లేవు, ఒకటే ఉంది. సో అది కూడా చేసి చూపిస్తా. ఇంకా మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది పవర్ సోర్స్, ఇది అడాప్టర్ పెట్టుకుంటాం. ఇది రెండు 3.0 యూఎస్బి పోర్ట్స్, ఇది ఒకటి 2.0 యూఎస్బి పోర్ట్. సో ఇది మీకు తెలిసిందే ల్యాన్ కేబుల్కి. సో ఇదైతే ఐఓ ఆపరేషన్స్కి మీకు ఒక డైరెక్ట్ బోర్డ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు కొంచెం వాటి గురించి, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ గురించి కనుక మీకు ఐడియా ఉంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే వాటి గురించి అంత ఐడియా లేదు. సో నేనైతే ఈ వీడియోలో ఏం చూపించట్లేదు. సో ఈ దీనికోసం పర్టికులర్గా అంటే మీకు చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి, అవి చూడండి. ఓకే, ఇక్కడ పెడదాం. ఇంకా ఇది ఇది అడాప్టర్. సో ఈ ప్లగ్ మన ఇండియాలో మరి వర్కౌట్ అవ్వదు. రైట్, దీనికి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఓకే రైట్. సో ఇది మనం ఇప్పుడు దీన్ని మనం ఇండియాలో ఈ ప్లగ్ పనిచేస్తుంది ఇప్పుడు. ఓకే, ఇవన్నీ ఒకటి సెటప్ చేద్దాం, తర్వాత జస్ట్ ఏమున్నాయి చూద్దాం. సో ఇది హెచ్డిఎంఎల్ కేబుల్. సో ఇది మినీ హెచ్డిఎంఐ పోర్ట్ ఇది. సో ఇదైతే మానిటర్కి సెటప్ చేస్తాం, ఇది కీబోర్డ్కి, కంప్యూటర్కి సెటప్ చేస్తాం. ఓకే, రెస్బెరీ కార్డ్ రేట్ ఇచ్చాడు. సో ఏమైనా మీరు వేరే కంప్యూటర్ కానీ దేనికైనా సెటప్ చేసుకోవచ్చు. సో ఇది అఫీషియల్ మౌస్ ఇది. ఇది అఫీషియల్ మౌస్ రెస్బెరీ ఇది. సో ఇవన్నీ కనెక్ట్ చేద్దాం, తర్వాత ఇంకేమన్నా చూద్దాం. ఓకే, రెస్బెరీ బిగినర్స్ గైడ్ ఇది. సో ఇందులో రెస్బెరీ ఓన్లీ 400కి సంబంధించిందే కాదు, రెస్బెరీ వాళ్ళది ఏవైతే ఇంకా చాలా డివైజెస్ ఉన్నాయి వీళ్ళకి, సో అవన్నీ కూడా ఇందులో డీటెయిల్గా ఇచ్చాడు. సో 400కి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, అన్ని సిస్టమ్ సెట్టింగ్స్, బూట్ ఆప్షన్స్, కాన్ఫిగరేషన్ అన్నీ ఇచ్చాడు.
ఓకే ఇవన్నీ మీరు డీటెయిల్గా చదువుకుని చేయడం బెటర్, ఎందుకంటే ఇది విండోస్ లాగా మరీ యూజర్ ఫ్రెండ్లీ కాదు. మీకు కొంచెం ప్రోగ్రామింగ్, ఇంకా టెర్మినల్ అంటారు అవి యూజ్ చేయడం రావాలి. యూజ్ చేయడం వస్తే మీకు దీని సెటప్ ఈజీ. సో మోస్ట్లీ ఇది చాలా ఎంతవరకు కుదిరితే అంత యూజర్ ఫ్రెండ్లీగా చేశారు. అంటే కీబోర్డ్ పెద్ద సౌండ్ ఏం రావట్లేదు, ఫినిషింగ్ కూడా బాగుంది, గ్రిప్ బాగుంది. సో నార్మల్ మౌస్ కీ నార్మల్గా మనం బయట దొరికే కీబోర్డుల కన్నా కొంచెం ఇది బెటర్గానే ఉంది. మౌస్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. ఓకే సో ఈ కేబుల్స్ అన్నీ సెటప్ చేసి ఒక మానిటర్కి పెట్టి చూద్దాం. ఓకే ఇవన్నీ తీస్తాం. రైట్ సో నాకేమి ఏమి కంప్యూటర్ మానిటర్ లేదు, టీవీ ఉంది. సో టీవీకే సెటప్ చేసి చూద్దాం. సో సెటప్ అయిన తర్వాత నీకు మళ్ళీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే సో దీని అయితే టీవీ కనెక్ట్ చేశాను, హెచ్డిఎంఐ పోర్ట్. ఇదైతే పవర్ కనెక్షన్, ఇది మౌస్. ఓకే రైట్ రైట్స్. ఓకే ఇది హోమ్ స్క్రీన్ ఇది. సో డీఫాల్ట్గా మనకి వీడు క్రోమియం బ్రౌజ్ చేస్తాడు. క్రోమియం అంటే ఇది గూగుల్ క్రోమే, కాకపోతే డీఫాల్ట్ బ్రౌజర్ అన్నట్టు. ఓకే సో ఇది బ్రౌజర్. సో స్టార్ట్ అయితే ఇది. సో మనకి స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు మనకి స్క్రీన్ సరిగ్గా సెట్ అవ్వకపోవచ్చు. సో దానికి మనం స్క్రీన్ని మళ్ళీ సెటప్ చేసుకోవాలి. సో ఇవన్నీ స్టార్ట్లో ఉన్న ప్రోగ్రామ్స్, ఇవి సిస్టమ్ ప్రోగ్రామ్స్. అలాగే కొన్ని ఇన్స్టాల్ కూడా చేశాను నేను వీడియో ఎడిటింగ్కి, వీడియో రికార్డింగ్ కోసం ఇవన్నీ కొన్ని ఇన్స్టాల్ కూడా చేశాను. సో ఫస్ట్ అయితే నేను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. సో మీకు స్క్రీన్ ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో సీఎస్ స్క్రీన్ ఓకే. సో దీనికి సింపుల్ స్క్రీన్ రికార్డర్ అని ఒకటి ఉంది, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇన్స్టాలేషన్స్ అన్నీ మోస్ట్లీ టెర్మినల్ ద్వారా చేయాలి. సో ఇది ఇక్కడ ఇది ఉంది కదా, ఇది టెర్మినల్, ఇందులో నుంచి మనం అన్ని ఇన్స్టాల్ చేయగలం. ఓకే సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఇన్స్టాల్ చేయాలనుకుంటే సింపుల్గా గూగుల్లో కొట్టండి సింపుల్ స్క్రీన్ రికార్డర్. ఓకే సో ఇది ఇన్స్టాల్ చేయడానికి సింపుల్గా మీరు కమాండ్ యూజ్ చేయాలి, సూడో యాప్ట్ అప్డేట్. ఇది అయిన తర్వాత సూడో యాప్ ఇన్స్టాల్. సో మీరు అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇలాగ టెర్మినల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ర్యామ్ స్క్రీన్ సింపుల్ స్క్రీన్ రికార్డర్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి సో నేను ఇక్కడతో ఆపేస్తున్నాను ఇది. సో ఇది సింపుల్ స్టెప్స్ కనుక మీరు స్టెప్ బై స్టెప్ ఒకసారి అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇలా ఒకటి పేస్ట్ చేసుకుని ఎంటర్ కొట్టాలి. ఓకే ఇది అయిన తర్వాత లాస్ట్లో సింపుల్ స్క్రీన్ రికార్డర్ ఇది కాపీ పేస్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే చాలా సింపుల్గా ఇన్స్టాల్ అవుతుంది. సో నెక్స్ట్
సో మీకు ప్రోగ్రామింగ్ చూసుకోవచ్చు. ప్రోగ్రామింగ్లో మనకి డిఫరెంట్ కంపైలర్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ మనకి పైథాన్కి రిలేటెడ్ ఉంటాయి, సో జావాకి కూడా రిలేటెడ్ ఉన్నాయి. సో నేనైతే జావా స్క్రిప్ట్ ప్రోగ్రామర్ని. సో నేను విజువల్ కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాను రైట్. సో మీకు పైథాన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పైథాన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో స్మార్ట్ సిమ్ నేనైతే ఇప్పుడు చూడలేదు ఇది. సో ఎంఎస్ ఆఫీస్ టైప్లోనే వీళ్ళకి లైబ్రరీ ఆఫీస్ అని ఒక ఆఫీస్ యూనిట్ ఉంది. మీరు దీంట్లో మీరు పవర్ పాయింట్ కానీ, ఎక్సెల్ కానీ, ఇంకా డేటాబేస్ కానీ ఇలాంటివి సెటప్ చేసుకోవచ్చు. ఇంకా డాక్యుమెంట్ కానీ ఇవన్నీ సెటప్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫ్రీ అప్లికేషన్, సో డిఫాల్ట్గానే వీడు ఇస్తున్నాడు. సో ఇంటర్నెట్లో చూస్తే మీకు క్రోమియం బ్రౌజర్, ఇంకా ఈమెయిల్ సెటప్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఫైర్ ఫాక్స్ ఇవన్నీ నాకు డిఫాల్ట్గా ఇచ్చాడు. సో సౌండ్ అండ్ వీడియోలో మీకు విఎల్సీ మీడియా ప్లేయర్ ఉంది, డిఫాల్ట్గా ఇది ఇస్తాడు. సో మిగతా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఒక్కో స్క్రీన్, సింపుల్ స్క్రీన్ రికార్డర్ అంటే ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది. కేడెన్ లైవ్ అన్నది ఎడిటర్, ఇవన్నీ ఫ్రీ. సో గ్రాఫిక్స్, ఇమేజ్ వ్యూవర్, కొన్ని గేమ్స్ కూడా ఇచ్చాడు డిఫాల్ట్ గేమ్స్. సో మైన్క్రాఫ్ట్ కూడా ఒకటి ఉంది, ఒరిజినల్ మైన్క్రాఫ్ట్ లాగానే ఉంటుంది చూడడానికి. సో యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఓకే, హెల్ప్ మీకు కావాలంటే రాస్బెర్రీకి రిలేటెడ్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే మీకు స్క్రీన్ కాన్ఫిగరేషన్ ఉంది. సో ఇది క్లోజ్ చేయను, ఇది క్లోజ్ చేయను. ఓకే, సో స్క్రీన్స్ మీకు డిఫరెంట్ స్క్రీన్స్ ఉన్నాయి, రెజల్యూషన్ చెక్ చేసుకోవచ్చు. సో నేను అన్ని ట్రై చేసినప్పుడు 1920x180 నాకు సెట్ అయింది. సో కరెక్ట్గా స్క్రీన్ నాకు క్లియర్గా వచ్చింది. సో అలాగే మీరు ఎక్స్ప్లోర్ చేసి రైట్ స్క్రీన్ ఏంటో మీకు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి రైట్ స్క్రీన్ తెలియదు రాస్బెర్రీకి. సో మనకి కొంచెం సైడ్ క్రాప్ అయినట్టు, కట్ అయినట్టు వస్తుంది. ఓకే, సో దీనికి డిఫాల్ట్గా 16 GB మెమరీ కార్డ్ ఇస్తాడు. మీరు 512 వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి DDR4 4GB ర్యామ్, ఇంకా 1.8 GHz 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇది. అలాగే GPU కూడా 500 MHz, వీడియో కోర్ 6. ఇవన్నీ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. అలాగే బ్లూటూత్ ఇచ్చాడు 5.0. సో GPIO హెడర్ కూడా ఇచ్చాడు. ఇందాక మీకు చూపించినట్టు ఇది మీరు ఓపెన్ చేసుకోవాలి. ఈ బ్లాక్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకుంటే మీకు GPIO హెడర్ అది రైట్. సో ఇదైతే ఫైల్స్ మనకి మీకు విండోస్ లాగే మనకి డెస్క్టాప్, ఇంకా డౌన్లోడ్స్, ఇంకా వీడియోస్ ఇవన్నీ కూడా ఫైల్స్ ఉంటాయి, ఇమేజెస్ అవన్నీ. ఓకే, కావాలంటే మీకు రాస్బెర్రీ పై ఇంట్రెస్ట్ లేకపోతే, మీకు పై ఓఎస్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఉబుంటూ కూడా వేసుకోవచ్చు. సో మీకు ఉబుంటూ జస్ట్ గూగుల్ చేయండి, ఇన్స్టాల్ ఉబుంటూ ఆన్ రాస్బెర్రీ పై. ఓకే, మీకు ఏమైనా అప్లికేషన్ కావాలనుకుంటే ఇంకా గూగుల్ చేయడమే, ఎందుకంటే ప్రతిదీ ఒక టెర్మినల్లో ఒక ప్రోగ్రామ్ లాగా ఇన్స్టాల్ చేయాలి. మనకి ఉబుంటూ అఫీషియల్ వెబ్సైట్ ఉంది మీరు. రైట్, ఓకే రైట్. సో ఇది మీరు ఇన్స్టాల్ చేసుకుని స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇది మన రాస్బెర్రీ పై 400 రైట్. సో స్టెప్ టు స్టెప్ ఇన్స్టాలేషన్ కూడా మీరు ట్యూటోరియల్ చూసుకోవచ్చు. ఫాలో అవర్ డెస్క్టాప్ ట్యూటోరియల్ అంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఒకవేళ ప్రోగ్రామర్ అయితే, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామర్ అయితే మీరు విజువల్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఓకే సేమ్ ఆన్ రాస్బెర్రీ పై. సో ఇది కూడా మీరు టెర్మినల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో
ఇందాక నేను సూడో యాప్ అప్డేట్ అయితే చేశాను. సో ఇప్పుడు టెర్మినల్లో మీరు సూడో యాప్ ఇన్స్టాల్ చేస్తే మనకి ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఏదో అప్గ్రేడ్ అన్నట్టు ఉంది. సో అందుకు మనకు అప్గ్రేడ్ అవుతుంది. సో లేకపోతే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో మీరు ఇందులో ఏమైనా నెట్లో వీడియోస్ చూసుకోవచ్చు, ఏమైనా నార్మల్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు, ఏమైనా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ప్రోగ్రామింగ్ కానీ వీడియో గేమ్స్ కానీ డెవలప్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్లీ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా సరే బిగినర్ ఆర్ ఇంటర్మీడియట్ స్కిల్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో ఏదైనా సరే అడ్వాన్స్డ్కి, అడ్వాన్స్డ్ గేమర్స్ కానీ అడ్వాన్స్డ్ ప్రోగ్రామర్స్ కానీ ఇది అంత కంపాటబుల్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇది మోడర్న్ AMD ప్రాసెసర్స్, ఇంకా ఇంటెల్ ప్రాసెసర్, NVIDIA వీటితో పోలిస్తే కొంచెం తక్కువ కాన్ఫిగరేషనే. కానీ ఉన్న ప్రైస్కి ఇది చాలా హై కాన్ఫిగరేషన్ అనే చెప్పాలి. సో నేను ఇది 8760 కొన్నాను roku.in అనే వెబ్సైట్లో. సో roku.in అని మీ ప్లేస్టోర్లో యాప్ కూడా ఉంటుంది. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. రైట్, సో రెస్ట్ ఆల్ సేమ్, ఒక నార్మల్ కంప్యూటర్ లాగే ఇది కూడా చాలా స్మూత్గా పర్ఫార్మెన్స్ వైజ్ ఏ ప్రాబ్లం లేదు. సో మౌస్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇంకా కీబోర్డ్ కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. సో మీరు చూసినట్టయితే అంతా చాలా క్విక్గా పనిచేస్తుంది. సో మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏమైనా ట్యూటోరియల్స్ కానీ ఏమైనా చెక్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా విండోస్ కానీ మ్యాక్ కానీ యూస్ చేసే వాళ్ళకి కొంచెం ఇది వాడడం కష్టం అవచ్చు. ఎందుకంటే మీకు చాలా వరకు టెర్మినల్లో యూస్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇన్స్టాలేషన్స్ కానీ. సో మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ప్రోగ్రామింగ్కి వీటికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ OS కూడా 5OS లినక్స్ మీద డెవలప్ చేశారు. సో ఓపెన్ సోర్స్ అది. సో మీరు ఉబుంటు ఎప్పుడైనా యూజ్ చేసి ఉంటే అందులో ఇన్స్టాలేషన్స్ అన్ని మోస్ట్లీ టెర్మినల్లోనే చేస్తాం. ఒకవేళ డెబియన్ ఇన్స్టాలేషన్ ఫైల్ ఉంటే డైరెక్ట్గా చేయొచ్చు, కానీ దీనికైతే రాస్ప్బెర్రీకి అయితే అలాంటి ఫీచర్స్ లేవు యాజ్ ఆఫ్ నౌ. మీరు అన్నీ టెర్మినల్లోనే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అలాగే మీకు బ్లూటూత్ ఆప్షన్ ఇక్కడ ఉంది, నెట్వర్క్. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు ఇందాక చూపించినట్టు సిస్టమ్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే ఇవన్నీ కాన్ఫిగరేషన్ ఉంది. రాస్బెర్రీ పై కాన్ఫిగరేషన్కి వెళ్తే మీకు హోస్ట్ నేమ్ అంటే కంప్యూటర్, మీ కంప్యూటర్ పేరు మార్చుకోవచ్చు. ఇంకా డిస్ప్లే, ఇంటర్ఫేసెస్, పర్ఫార్మెన్స్, లోకలైజేషన్ అంటే ఇంకా లోకేల్ అన్నీ సెట్ చేసుకోవచ్చు, టైమ్ జోన్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు, కంట్రీ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అలాంటి ఇంకా వేరే ప్రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, అపిరెన్స్, సెట్టింగ్స్, కీబోర్డ్ అండ్ మౌస్, ఎడిటర్, రికమెండెడ్ సాఫ్ట్వేర్. సో ఇది చూస్తే మీకు ఏమైనా కావాల్సిన సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా కావాల్సి వస్తే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నాకైతే నా యూసేజ్కి వీడియో రికార్డింగ్, ఇంకా ఎడిటింగ్కి రాస్బెర్రీ సరిపోతుంది. నేను దీనికోసం మళ్ళీ నేను జస్ట్ ఎడిటింగ్ కోసం వీటి కోసం నేను మళ్ళీ 50-60,000 పెట్టి నేను ఒక ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ కొనాల్సిన అవసరం అయితే నాకు లేదు. రైట్, సో నా యూసేజ్కి ఇది సరిపోతుంది. మరి మీకు కూడా ఈ యూసేజ్కి సరిపోతుందంటే ఒకవేళ మీ పిల్లలకు కానీ కంప్యూటర్ కొనాలి అనుకుంటే ఇది సరిపోతుంది. మోస్ట్లీ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా సరే బిగినర్ ఇంటర్మీడియట్ స్కిల్ వాళ్ళకి చాలా పనికొస్తుంది. ఓకే, సో ఇది వీడియో. ఇంకా ఏమైనా కొత్త ప్రోడక్ట్స్తో మళ్ళీ మీకు మీ ముందుకు వస్తాను. అంతవరకు గుడ్ బై, టేక్ కేర్. ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రకాశించాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.